కృష్ణా నదిలో ఏడాదికి ఒకసారి దర్శనమిచ్చే సంగమేశ్వరుడి కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆ సమయం రానే వస్తుంది. క్రమేపీ కృష్ణా నదిలో నీటిమట్టం తగ్గుతుండడంతో రోజురోజుకు సంగమేశ్వరాలయ గోపుర శిఖరం భక్తులకు దర్శనమిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో పూజారులు గోపుర శిఖరానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక శివరాత్రి కల్లా కృష్ణా నదిలో నీటి శాతం పూర్తిగా తగ్గి భక్తులకు సంగమేశ్వరాలయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పూజారి తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. శ్రీశైల జలాశయ ప్రస్తుత నీటి మట్టం 863 అడుగులు. ఈ విధంగా శిఖరం బయటపడింది. మహాశివరాత్రికి 18వ తారీఖు 60 రోజుల సమయం ఉన్నది. ఇంకా 24 అడుగుల నీళ్లు తగ్గితే సంగమేశ్వరాలయం పూర్తి స్థాయిలో బయటపడడం జరుగుతుంది. 1వ వారానికంతా ఆలయం పూర్తి స్థాయిలో బయటపడడం జరుగుతుంది.